హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి కూల్ కూల్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్కి పాలు, గోధుమ పిండి ఉంటే చాలండి, టేస్టీ కుల్ఫీని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా సింపుల్గా మీ పిల్లలకి ఇలా రెడీ చేసి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా సూపర్గా ఉంటుంది. మరి సింపుల్ అయిన టేస్టీ ఈ కుల్ఫీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక లోతున్న గిన్నెను పెట్టుకొని అందులో అడుగు భాగంలో కొన్ని వాటర్ వేసుకొని కుల్ఫీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆరోగ్య పాలు 1/2 లీటర్ తీసుకున్నాను. ఆ గిన్నెలో వేసుకొని పాలని బాగా మరిగించుకోవాలి. ఈలోగా మనం వేరొక చిన్న బౌల్ని తీసుకొని అందులో చూపించిన స్పూన్తో 2.5 టీ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కొన్ని పాలని యాడ్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి, కాచి చల్లార్చిన పాలని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పాలు 1/2 కప్ వేసుకున్నాను. గోధుమ పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత చూడండి, పాలు మరుగుతున్నాయి. మనం ఇలా మరిగేటప్పుడు బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మీడ అనేది అడుగున పేరుకుపోకుండా బాగా కలుపుతూ మనం ఈ పాలను మరిగించుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఈ గోధుమ పిండి మిశ్రమం అందులో పోసుకునేటప్పుడు మన స్పూన్తో కలుపుతూ ఉండాలండి. కలుపుకుంటూ ఈ మిశ్రమం పోసుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండి మిశ్రమం మనం పాలల్లో పోసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉన్నానండి. ఇది వేసుకున్న తర్వాత మీరు స్టవ్ దగ్గరే ఉండి మన ఈ గోధుమ పిండిని పాలల్లో బాగా ఉడికించుకోవాలి. ఏ మాత్రం లేట్ చేసినా అడిగంటుతుంది కాబట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. అది కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో 1/2 కప్ చక్కెర వేసుకోండి. నేను తీసుకున్న షుగర్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది, 1/2 కప్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. దాని ఫ్లేవర్తో కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. కుల్ఫీ కోసం బాదం పప్పునే నానబెట్టే అవసరం లేకుండా కుల్ఫీని చాలా ఈజీగా టేస్టీగా అచ్చం బయట దొరికే కుల్ఫీ లాగానే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలాచి పౌడర్ షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొన్ని జీడిపప్పు, పిస్తాని తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి దానిలో వేసుకోండి. అక్కడక్కడ మనం తింటుంటే మన పంటికి తగిలి కుల్ఫీ అనేది మరింత రుచికరంగా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత మొత్తం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. కలపడం ఆగితే మాత్రం అడుగంటుతుంది. మనం పిండి వేసుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి అందుకనేసి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా అది అడి అంటిపోతుంది, మాడి వాసన వస్తుంది, ఐస్ క్రీమ్ అంతా బాగోదు. అందుకనేసి గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1/2 లీటర్ వేసుకున్నాం కదా, 1/2 లీటర్ కాస్త 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారా, మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా వచ్చేలాగా ఉడికించుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత దీనిని అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్నంతా మళ్ళీ బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ వరకు పెట్టి, చూసారా ఇక్కడ 1 అవర్ అయింది. 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి బౌల్ని బయటకు తీసి దీనిని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కుల్ఫీ గ్లాసులు లాంటివి పొడవి ఏ ఉన్నా కూడా స్టీల్ గ్లాసులలో కూడా ఈ కుల్ఫీ చాలా బాగా వస్తుంది. స్టీల్ గ్లాసులో కాకుండా ఇలా గాజు గ్లాసులో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా ఇంట్లో ఏ గ్లాసులు అవైలబుల్ ఉంటే ఆ గ్లాసు కొంచెం పొడవుగా పెద్దగా ఉన్నాయి తీసుకోండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్నంతా గ్లాసులోకి సర్వ్ చేసుకోండి.
చూసారా టీ గ్లాసులు ఉంటాయి కదా, ఇవి ప్రతి ఇండ్లల్లో ఉంటాయి కదా, ఇందులో వేసుకొని కుల్ఫీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఆ మిశ్రమనంతా అన్ని గ్లాసులోకి తీసుకున్న తర్వాత దానిపైన సిల్వర్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని మనకి గ్లాస్ మూతి భాగం ఎంత ఉంటుందో అంతవరకు కట్ చేసుకొని మనం వాటిపైన గ్లాసుల పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా పైన ఐసు పేరుకుపోకుండా ఉంటుంది. కుల్ఫీలో అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉంటాయి. అన్నిటిపైన కూడా సిల్వర్ ఆయిల్ పేపర్ వేసుకొని ఇలా కవర్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని మన స్టిక్స్ పెట్టుకోవాలి కాబట్టి దానికి ముందే చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా దాని లోపలికి గుచ్చి వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అన్ని గ్లాసుల పైన కూడా ఘాట్లు పెట్టుకొని మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 7-8 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో అలాగే ఉంచాలండి. ఈ గ్లాసులు మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 7-8 గంటల తర్వాత వీటిని బయటకు తీసి నార్మల్ వాటర్లో ఇలా కొద్దిసేపు 1 నిమిషం పాటు అలాగే ఉంచి వీటిని బయటకు తీయండి. ఆ తర్వాత పైన పేపర్ తీసి చూడండి. వావ్, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి పాల కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు తీసిన తర్వాత కూడా పాలలాగా అలాగే ఉన్నట్లయితే 2-3 గంటలు అలాగే ఉంచి వీటిని సర్వ్ చేసుకోవచ్చు. అన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా రుచికరంగా ఉందంటే చాలా అంటే చాలా. బాదం పప్పు లేకుండా కూడా కుల్ఫీని చాలా ఈజీగా టేస్టీగా అచ్చం బయట కొనుక్కున్నట్లయి రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్. పాలు గోధుమ పిండి ఉంటే చాలండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయి కుల్ఫీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా రుచికరంగా ఉందండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. అచ్చం బయట కొన్నట్లే ఉంది కదా, ఇంత ఈజీగా రెడీ చేసుకోవడం వచ్చిన తర్వాత ఇంకా బయట కొనుక్కోవడం ఎందుకు. ఇలా ఎన్ని కావాలంటే అన్నిటినీ చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా ఈ వేసవి కాలంలో. చల్ల చల్లగా దీన్ని సర్వ్ చేసుకోండి, చాలా ఎంజాయ్ చేస్తూ తినండి, చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.